దళిత ఎమ్మెల్యేలు నలుగురు ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి గారు సల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దాన్ని మా దళిత ఎమ్మెల్యే రవిశంకర్ గారు దళితులు అనడని అతనిపై వేసుకొని ఎవరు చేసినా కూడా ఇదేదో చిత్రం ఉంటుంది, ఎవళ్ళన్నా కూడా మా దళిత మంత్రులు సపోర్ట్ చేయరు, కానీ అత్యాచారాలు దళితులపై చేసినా సపోర్ట్ చేయరు, మానభంగాలు చేసినా సపోర్ట్ చేయరు, ఇసుక కూరలతో లారీలతో బుద్ధి చంపిన దళితులు సపోర్ట్ చేయరు. మా మహేందరు పురుషులు అంటే పురుషాంగం కోసి లాకప్ డెత్తులు చేసినా సపోర్ట్ చేయరు మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎంపీలు. కానీ రాజేందర్ గారు బిడ్డ అన్న ముచ్చటకు ఉటావుటిన కేసీఆర్ గారు నలుగురు దళిత ఎమ్మెల్యేలు పంపించి అతనిపై మాటలు దాడి చేస్తున్నారు. బిడ్డ సుంక రవిశంకర్ గారు, బాల్కా సుమార్ గారు, గువ్వల బాలరాజు గారు, ఆరూరు రమేష్ గారు, మీకు దమ్ముందా బిడ్డ? మీ కాన్స్టిట్యూషన్లో దళిత బంధు ఇప్పించే సత్తా మొగోళ్ళు వీరేనా ఇప్పించగలుగుతారా? ఇప్పుడు హుజరాబాద్లో ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? ఎవరు చేయబెట్టిస్తారో తెలుసా? ఒకే ఒకటి, ఈటల రాజేందర్ రాజీనామా వల్ల దళిత బంధు అనేది మా హుజరాబాద్ ప్రజలకు రావడం జరుగుతుంది. దాన్ని మీరు మీదేసుకొని మేమే ఇస్తున్నాం, మేము చేయబట్టేస్తానని మరి మీ సొంత డబ్బ కొట్టుకుంటారు, కరెక్ట్ కాదు బిడ్డ. మీకు దమ్ముంటే మీ నియోజకవర్గాల్లో సర్పంచులు ఏడుస్తారు ఒక్కొక్కరు, మాకు చేసిన బిల్లులు అత్తలేవు, మరి మా ఇల్లు అమ్ముకున్నాం, మా భార్యపై పుత్తలు అమ్ముకున్నాం అంటారు, సిగ్గుండాలి కొంచెం అన్న. ఇంకా పైసలు ఇప్పిర్రి, మీకు దమ్ముంటే సర్పంచులు చేసిన పనుల పైసలు ఇప్పిర్రి, ఎంపీ చేసిన పనుల పైసలు ఇప్పిర్రి, కంట్రాక్టర్లు చేసినటువంటి కంట్రాక్టర్స్ 3-4 సంవత్సరాలు అయితే పనులు చేసి ఒక రూపాయి బిల్లు లేకుండా ఉన్నట్టు భూములు చాలా అమ్ముకుంటారు, గవి ఇప్పిర్రి దమ్ముంటే గీడికొచ్చి పుడింగులు కొడతారేందన్న? ఇదా మీరు చేసేది? ఎవడన్నా అంటే ఉరికొచ్చి మీరు తిట్టి కొట్టమని చెప్పిర్రా? అది కాదు కదా మీరు పంపించింది. కొడుక జాగ్రత్త, మీరు చేసే పనులు మంచిగా లేవు. కేసీఆర్ గారు తొత్తులు ఈటల రాజు ఉద్యమం చేయలేదా? ఎవడాయను అన్నది ఈటల రాజు ఎంత ఉద్యమం చేయడం తెలుసా? మీరు ఎక్కడున్నారు నాయన మంత్రులు, మీరు అందరూ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఏడవన్నారు తెలంగాణ పత్రిక పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ టీవీ ఛానల్ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వంట వరపు అప్పుడు ఎక్కడున్నావు? ఉద్యమంలో సాగరహారానికి ఎక్కడున్నావు? పెండౌన్ గండౌన్ చేసినప్పుడు ఎక్కడున్నావు? రోడ్డు రాసారోకోలు, సాగరహారాలు, వంట వార్పులు, రైలు రోకోలు, మా జీవితాలను నడిపించిన బిడ్డ జాగ్రత్త, జీవితాలను ఒక్కడు కూడా మాట్లాడతలేడు. ఎవరినో తీసుకొచ్చి టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇస్తాడే, సిగ్గుండాలి మీకు కొంచెం అన్న. అరే భాయ్, ఉద్యమం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, వానికి ఎట్లా ఎవరు అడిగిరా? గదడి గుర్రి గుద్దలు దాముంటే గదడు మాట్లాడిన వాడి 50 నియోజకవర్గాలు, 50 నియోజకవర్గాలు అందరూ వచ్చి ఇక్కడ సిస్టమ్ వేసి ఈటలందరూ మాట్లాడుతున్నారా? మీరు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఇట ఏం చేసిందన్నా? ఇటు ఉద్యమం చేయలేదా? ఎందుకు భర్తరా చేసిరన్నా? ఇట ఒక్కటే బుక్అప్ చేసిండా తీయరి, రోజు రోజు బుక్అప్ చేసి మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిరున్నా, మొత్తం భూమి గుంజుకున్నారు అని చెప్పి రోజు బతుకుంటున్నారు, ఒక్కరి కళ్ళు కనిపించలేదా? ఇటలా చేసిందని ఇట చేసి భర్తరా చేయించి బయటకు పంపించి దొంగలందరూ లోపల తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమకారులు అందరూ బయట నెట్టేస్తున్నావు. ఈటలందరూ చిన్న గీత అనుకుంటున్నా బిడ్డ, ఈటల అనేది పెద్ద గీత, ఎందుకంటే సాత్రం ఉండే 100% సాగతిస్తున్నాం. దళిత బంధు అనేది ప్రభుత్వం ఇస్తున్న పథకం, మీ నాయకులు మీ కార్యకర్తలు గ్రామాలలో దళిత బంధు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అంటారు, చెప్పండి మీరు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుందా? తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఇస్తుందా? టీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా? చెప్పండి మీరు. అబద్ధ ప్రచారాలు చేస్తూ దళిత బంధు తప్పకుండా అందరూ రావాల్సిందే, కొంతమందిగా ఇస్తాం, మీరు రాకపోతే మీకు ఇయ్యం అని చెప్తున్నాట. ఈ పద్ధత కరెక్టా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నావు? ఇదివరకు ఇయ్యలేదు, పింఛన్లు రాబాయ్ 3-4 ఏళ్ళ నుంచి. ఈ ఈటల అందరూ రాజీనామా ముందు మొత్తం వాట్సాప్లో బోన్ బోన్ మొత్తుకున్నారు సర్పంచులు అందరూ, ఇప్పుడు వాళ్ళు వేనప సర్పంచులు అందరూ, ఎంపీసీలు అందరూ, ఒక్కరి బిల్లు రాలేదు. బిల్లులు రాబాయ్, పింఛన్లు రాబాయ్, రోడ్లు రాబాయ్, డ్రైనేజీలు రాబాయ్, అందరూ మొత్తుకున్నారు. ఇయ్యాలి అటకొచ్చిస్తాను, ఎవరు ఎవరికి ఇస్తానో, ఎందుకు ఎందుకు ఇస్తాను, ఎందుకు ఇస్తానో, ఏ నీకు నీ కాన్సెషన్ చేసుకొని 50 మంది 50 కాన్స్టిట్యూషన్ల ఎమ్మెల్యేలు సిగ్గుండాలే. ఇక్కడ నువ్వు ఇక్కడ బాలకృష్ణ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పొడిగులు కొడుతున్నావు, నిన్న వాగుదాడు నీకి
బిడిచిచ్చిన బిడిచిన అమ్మాయి వాగుదాటనీకి నీకు దాని రోడ్లు లేదు, నువ్వు వీడికి వచ్చి రోడ్లు ఎక్కడ చేసిండు, అభివృద్ధి ఎక్కడ చేసిన మాట్లాడుతావు, కనిపిస్తా మీ యూట్యూబ్లలో చూస్తలేవా, వార్తలు వస్తలేవా? మీరు ఒకటే చెప్తున్నాం, సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో సప్లా నిధులుగానే ఉంచాలి, దళిత బంధువులు ఆడి చేయకూడదు. మా డిమాండ్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా, ఎస్సీ కార్పొరేషన్ సపరేట్ ఉండాలి, దళిత బంధు సపరేట్ ఉండాలి. ఈ నిధులను అలా కలిపి అన్నీ కూడా మరి ఇస్తున్న దళిత బంధు ఇస్తున్నా చెప్తున్నావు. శ్వేతపత్రం ఇవ్వాలని కోరుతున్నాం. శ్వేతపత్రం ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని ఖర్చు పెట్టినావు, మరి ఈ సప్లా నిధులు ఎన్ని ఖర్చు పెట్టినావు, దళితులకు 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమందిని ముఖ్యమంత్రిని చేసినావు, ఎన్ని విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు పెట్టినావు, ఎన్నిసార్లు జై భీమ్ అన్నావు, ఎన్నిసార్లు దండలేసినావు, మరి ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడలేసి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్ట ఎవరోనన్నా కూడా చల్లా ధర్మారెడ్డిని అన్న ముచ్చటను మా శంకరశంకర్ అన్న తనపై వేసుకొని దళితులు అన్నాడని విషప్రచారం చేస్తుడు. న్యాయం ఉన్నది అన్న ఇల్లేమన్నా పరకాల ఎమ్మెల్యే అని మాట్లాడుకుని రావడం జరిగింది. మంచిగా విను సబ్జెక్ట్, మంచిగా విను, నేను అన్నాడా చల్లా ధర్మారెడ్డి అన్న ముచ్చటను, తదుపరి నీ ముచ్చట వచ్చింది, దాన్ని తీసుకొని నీ మెడ వేసుకొని చెంగ చెంగ కూర్తున్నావు ఎందుకన్నా, ఇదా పద్ధతి? జాగ్రత్త, హుజరాబాద్ నియోజక ప్రజలు పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు, అందరూ కూడా విజ్ఞానవంతులు. ఎన్నికల జరిగినట్టుగా సారా పోసి ఏది పోసి గుంజుకోవడానికి ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా ప్రతి ఇంటిలో పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. రాబో కాలమంతా దళిత భర్జోళ్ళనే గుర్తుంచుకోండి. ఇవన్నీ నడవై 2023లో మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చి కూర్చుంటాం, మేము కూడా ప్రచారం చేస్తాం. కనుక బిడ్డ జాగ్రత్త, ఏది మాట్లాడినా కూడా ఇటల మాట్లాడే ముందు ఆచి తూచి ఆలోచించి మాట్లాడండి. ఎక్కడ కూడా నోరు జారే వ్యక్తి కాదు ఇటల రాజేందర్. వాళ్ళ బామర్జు కూర్చొని తీస్తాడు ఒక ఆయన, మరి ఈ పదవుల పంజరం వేసి మందు పోసి ఒంటిగంట రాత్రి నీళ్ళకి పోయి ఎక్కడ కూడా మేము చేయలేదు, ఎవరిని కూడా గుంజుకురాలేదు, ఎవరిని భయపెట్టలేదు, ఎవరిని కేసులు పెడతామని భయపెట్టలేదు. అది మీరు చేస్తున్నారు, గందికి అంటున్నాం మేము. ఇది ఎక్కడ పద్ధతి? నువ్వు అభివృద్ధి చెప్పుకో, నీ పార్టీ